नमस्ते साई प्रिया रेसीपी की स्वागत हाई व्यूवर्स नीकू चिक्कील एला चेसुकोवालो चूपिंचबोतुन्नानंडी वेरुशनग चिक्कील हेल्थ की चाला मंचिदंडी इवि तिनटं वल्ल प्रोटीन अलागे ऐरन चेरुतुंदी अयिते ई वेरुशनग चिक्कील अनेवि अंदरिकी पर्फेक्ट गा रावु పాకం కొంచెం అటు ఇటుగా అవుతుంది కానీ నేను చూపించిన కొలతల్లో గనక మీరు ఈ చిక్కీల్ని చేసినట్టయితే చాలా పర్ఫెక్ట్గా వస్తుంది. మరి ఎందుకంటే ఆలస్యం మనం రెసిపీలోకి వెళ్ళిపోదాము. వేరుశనగ చిక్కీలు చేసుకోవటానికి ఒక కప్పు తురిమిన బెల్లం అలాగే రెండు కప్పుల బాగా వేయించుకొని ఇలాగా పొట్టు తీసుకుని మజ్జికి బద్దలుగా చీల్చుకున్న శనగ పలుకులు తీసుకోవాలి. ఇది మీరు చూడండి జాగ్రత్తగా నేను ఏ కప్పుతో అయితే బెల్లం తీసుకున్నానో అదే కప్పుతో రెండు కప్పుల వేరుశనగ పలుకులు తీసుకున్నాను. మీరు కూడా ఇదే కొలత పర్ఫెక్ట్గా చూసుకోండి. ముందుగా మనం స్టవ్ పైన ఇలా ఒక ప్యాన్ పెట్టుకోవాలి. మీ దగ్గర నాన్ స్టిక్ ప్యాన్ ఉంటే తీసుకోండి, లేదంటే సిల్వర్ కళాయి అయినా పర్వాలేదు. ఇప్పుడు ఈ ప్యాన్లో తురిమిన బెల్లాన్ని వేసుకుని ఏ కప్పుతో అయితే మనం తురిమిన బెల్లాన్ని తీసుకుంటామో సేమ్ అదే కప్పుతోని ఒక అరకప్పు నీటిని వేసుకొని ఈ బెల్లాన్ని మనం పాకం వచ్చే వరకు మరిగించుకోవాలి. మీరు ఎక్కడికి వెళ్ళిపోకుండా చాలా జాగ్రత్తగా చిక్కీలు చేసినప్పుడు మాత్రం మీరు స్టవ్ దగ్గరే ఉండి చిక్కీలు చేసుకోవాలి. ఇలా బెల్లం అంతా బాగా కరిగించుకోవాలి. బెల్లం పాకం మరిగేటప్పుడు మనం తప్పకుండా గరిటెతో అలా కలుపుతూనే ఉండాలి. మీరు వీడియోలో చూసినట్టయితే బెల్లం పాకం అంతా కూడా క్రీమ్ కలర్ షేడ్లో వచ్చింది, అంటే మనకి కొద్దిగా పాకం దగ్గర పడుతుందని అర్థం. ఇప్పుడు మనం ఒక గిన్నెలో కొద్దిగా నీటిని తీసుకొని ఈ పాకాన్ని ఒక నాలుగు చుక్కలు వేసుకోవాలి. మనకి పాకం గట్టిపడితే గనక గట్టిగా కనిపిస్తుంది, ఇది ఇంకా గట్టిపడలేదు. ఈ పాకాన్ని దగ్గరుండి ఇంకా మనం ఉడికించుకోవాలి. ఇలా నురుగులాగా పాకం వచ్చినట్లయితే మనకి ఈ బెల్లం పాకం ఉండకట్టడానికి దగ్గర పడుతుందని అర్థం. అందుకని మనం మధ్య మధ్యలో ఒక రెండు మూడు సార్లు అయినా సరే పాకాన్ని చెక్ చేసుకుంటూ ఉండాలి. నేను మళ్ళీ నీటిలోని పాకాన్ని వేసుకుని చెక్ చేసుకుంటున్నాను. ఇంతకు ముందు కన్నా ఇది కొంచెం గట్టిపడింది, కానీ ఈ గట్టిదనం మనకి సరిపోదు. మళ్ళీ మనం ఈ పాకాన్ని మరిగించుకోవాలి. మీరు వీడియోలో చూసినట్టయితే పాకం అంతా కూడా చాలా థిక్గా అయిపోయింది. ఇప్పుడు మనం మళ్ళీ బౌల్లో వాటర్ వేసుకుని మరొక్కసారి చెక్ చేసుకోవాలి. పాకం రెడీ అయిపోయింది, చూడండి గట్టిగా అవ్వింది. అంటే మనం పాకం రెడీ అయిందని ఎలా తెలుస్తుందంటే మనం చేతితో పాకం పట్టుకున్నప్పుడు అది ఉండలాగా అవుతుంది. ఆ ఉండని మనం కొంచెం ఈ స్టవ్ స్లాబ్ పైన కొట్టాలి. కొట్టినప్పుడు మనకి టంగమని సౌండ్ వస్తుంది. సో అలా సౌండ్ వచ్చిందంటే పాకం రెడీ అయిపోయింది అని అర్థం. వెంటనే స్టవ్ ఆఫ్ చేసి మనం వేయించుకున్న శనగ పలుకుల్ని ఈ పాకంలో వేసుకొని బాగా కలుపుకోవాలి. మొత్తం వేయించుకున్న వేరుశనగ పలుకులన్నీ కూడా దీంట్లో వేసేసుకున్నాము, కొద్దిగా కూడా పక్కన పెట్టుకోలేదు. ఇది పర్ఫెక్ట్ కొలత. ఇప్పుడు ఒక ప్లేట్ తీసుకొని ప్లేట్కి కొద్దిగా నెయ్యి కానీ ఆయిల్ కానీ అప్లై చేసుకొని ఈ కలుపుకున్న శనగ పలుకులు బెల్లం మిశ్రమాన్ని మనం ఆ ప్లేట్లో వేసుకుని బాగా స్ప్రెడ్ చేసుకోవాలి. నేను కేక్ మోల్డ్ ఉంటే అది తీసుకుంటున్నాను, ఎందుకంటే నా దగ్గర రౌండ్ ప్లేట్స్ ఏవి లేవు సరిగ్గా. అందుకని నేను కేక్ మోల్డ్ తీసుకుని దాంట్లో బటర్ పేపర్ వేసుకుని ఇలాగా మొత్తం అంతా కూడా స్పాచులతో స్ప్రెడ్ చేసుకుంటున్నాను. ఇలా స్పాచులతో బాగా స్ప్రెడ్ చేసుకున్న తర్వాత దీన్ని మనం ఫ్యాన్ కింద ఒక 1 అవర్ పాటు అలానే వదిలేయాలి. ఒక 1/2 అవర్ తర్వాత కొద్దిగా వేడిగా ఉన్నప్పుడే మనం దీన్ని కట్ చేసుకోవాలి, ఎందుకంటే చల్లారిందంటే కట్ చేయడం చాలా ఇబ్బంది అవుతుంది మనకి. చిక్కి చల్లగా అయిపోయిందండి, చాలా పర్ఫెక్ట్గా రౌండ్గా వచ్చింది షేప్ కూడా. ఇప్పుడు దీన్ని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని ఒక టైట్ కంటైనర్లో స్టోర్ చేసుకుంటే ఇవి మనకి 1 మంత్ వరకు కూడా నిల్వ ఉంటాయి. చూసారు కదా వ్యూవర్స్, చాలా పర్ఫెక్ట్గా వచ్చింది, కటింగ్ కూడా చాలా బాగా వచ్చింది. తప్పకుండా ఈ రెసిపీని మీరు కూడా ట్రై చేయండి. ఇంకా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయనట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే బెల్ బటన్ ప్రెస్ చేయండి. ఆల్ నోటిఫికేషన్ వస్తుంది, దాన్ని కూడా ప్రెస్ చేయండి. నేను ఏ వీడియో అప్లోడ్ చేసినా కూడా మీకు వచ్చేస్తుంది. ఈ రెసిపీ గురించి మీకు ఏమన్నా సరే డౌట్స్ ఉన్నా లేదంటే ఇంకేమైనా అడగాలనుకున్నా నాకు కమెంట్ బాక్స్ ద్వారా తెలియజేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.